వెల్కమ్ టు పద్మ రెసిపీస్ అండి. ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, ఒక 2 స్పూన్లు సాల్ట్, 1 స్పూన్ 1/2 కారం అండి, ఆయిల్ కొంచెం, ఇలా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూను, 1/2 గంట ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ తర్వాత ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి ఆయిల్ తీసుకున్నానండి. 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం ముందుగానే. 1 ఉల్లిపాయలు ఇలా వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ చికెన్ ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఇలా యాడ్ చేసుకున్నాం. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చక్క ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకుని కొంచెం మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో ఇలా తిప్పండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి, 1-5 నిమిషాలు అయితే అయిపోతుంది. చూసారు కదండి చికెన్ ఫ్రై ఎలా చేసుకున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.